గురువు యొక్క ప్రవచనము చేత, గురువుగారి యొక్క వాక్కుల చేత, వాటి యందు తదేక దృష్టితో విని వాటిని మనసులో నిలబెట్టుకోవడం చేత బుద్ధికి శిక్షణ వస్తుంది. అందుకని ఇప్పుడు అక్కడ ఏం జరుగుతోందని గుర్తు, దర్భలు ఉన్నాయంటే కర్మాచరణము జరుగుతోందని గుర్తు. ఎటువంటి కర్మాచరణము? భక్తితో కూడినటువంటి కర్మాచరణము జరుగుతోంది. వేదమును ప్రమాణంగా తీసుకుని, శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకుని దర్భ అనేటటువంటిది వాడకుండా ఏదీ సాధ్యం కాదు. శౌచము కలిగి చక్కగా ఆసన సిద్ధి కలగాలంటే ఓ దర్భాసనం వేసి కూర్చుంటారు, కూర్చోవడం దగ్గర నుంచే దర్భాసనం. కాబట్టి ఆ దర్భాసనం, ఆ దర్భని, ఆ దర్భ ఉంగరం వేలుగు పెట్టుకోవడం, వాళ్ళ అడవిలో ఉన్నప్పుడు వాళ్ళేం బంగారపు ఉంగరాలు అవి పెట్టుకునే అవకాశాలు ఏమి ఉండవు. కాబట్టి ఓ పవిత్రం అంటే దర్భని ముడి వేసుకుని వేలుగు పెట్టుకుంటారు. ఏది చేసినా దర్భలతో చేయబడినటువంటి కూర్చి పట్టుకుంటారు. ఆ కూర్చి పట్టుకుంటే అది పరమ పవిత్రం. ఆ కూర్చితో పట్టుకుని ఆ కూర్చితో ఏ పనైనా చేస్తే. కాబట్టి అక్కడ అన్ని దర్భలు ఉన్నాయి. బ్రహ్మ్యా లక్ష్మ్యా సమావృతం, అక్కడ ఉండేటటువంటి మనుష్యులు బ్రహ్మతేజస్సు చేత విరాజిల్లుచున్నారు. ఇది చాలా గొప్ప మాట అండి. నిజంగా అది మీరు లోపల అనుభవించాలి. రామాయణంలో బాహ్యమునందు శోభ వేరు, బ్రహ్మ తేజస్సు వేరు. ఈ రెండిటికి ఒక భేదం ఉంటుంది. ఏమిటంటే శోభ ఒక అందం కాలగతి ఎందు తరిగిపోతుంది, లేకపోతే వికారమును పొందుతుంది. ఏమిటి ఆయనే అలా ఉన్నారు అంటారు. ఏదో శరీరంలో తేడా వచ్చిందనుకోండి, ఒళ్ళంతా మచ్చలు వచ్చాయనుకోండి, వస్తే ఓ సంవత్సరం క్రితం స్ఫురద్రూపిగా మెరిసిపోయినవాడు ఈ సంవత్సరం మీరు చూసేటప్పటికీ మచ్చలు మచ్చలతో చూడ్డానికి పిల్లలు భయపడేటట్టుగా అయిపోతాడు. ఆ అందం శాశ్వతము అని మీరు చెప్పడం చాలా కష్టం. జరా అని ఒకటి ఉంటుంది, వృద్ధాప్యం. ఆ వృద్ధాప్యం వచ్చేటప్పటికి ఎవరందరు నిలబడే అవకాశం ఉండదు. బ్రహ్మతేజస్సు అలా కాదు. ఈశ్వరుణ్ణి మీరు ఆరాధించగా ఆరాధించగా శరీరము జర్జరీభూతం అవుతుంది, అంటే ముడతలు పడిపోతుంది. కానీ ఆయన నడిచి వస్తున్నాడు అనుకోండి, ఆ నడకలో ఏమీ ఆ వేగం ఏమి ఉండదు. వృద్ధాప్యంలో ఉన్నవాడు ఎలా నడుస్తాడో అలాగే నడుస్తూ ఉంటాడు. బాగా వృద్ధాప్యం వచ్చినవాడు నోరు తెరుచుకుని అలా ఎలా నిలబడతాడో అలాగే నిలబడతాడు. కానీ మీరు అలాంటి వాళ్ళని ఎవరినైనా చూసి ఉంటారు జీవితంలో, అనుష్ఠాన బలం చేత వారు ఏమైపోతారంటే ముఖం దీప్తితో ప్రకాశిస్తుంది, ముఖమునందు ఆ వర్చస్సు వస్తుంది. నేను కాశీపట్టణంలో చూశాను కొంతమంది అటువంటి పెద్దల్ని, ప్రయత్నపూర్వకంగా వారి చిరునామాలు తీసుకుని వారి దర్శనం కోసం నేను కొన్ని గంటలు ఎదురు చూసి అటువంటి మహాత్ముల దర్శనం చేసి నేను బ్రహ్మవర్చస్సు అంటే ఏమిటో చూసి, అందులో ఒక ఆయన నన్ను పిలిచి ఇన్ని గంటలు దేని కొరకు ఎదురు చూసావు నా దర్శనానికి అని అడిగారు. అంటే నేను మీ బ్రహ్మవర్చస్సుని చూడడానికే కూర్చున్నాను అన్నాను. ఆయన చాలా సంతోషించి నాకు ఆయన చెయ్యి చూపించారు. నేను ఆశ్చర్యపోయాను. ఆయన చేతిలోకి త్రిశూలం వచ్చేసింది, గీత త్రిశూలం కింద మారిపోయింది. మారిపోయి నేను కొద్ది రోజుల్లో ఈశ్వరుణ్ణి చేరిపోతున్నానయ్యా, నువ్వు మళ్ళీ వచ్చేటప్పటికీ నీకు నా దర్శనం ఉండదు, ఇదే నా చిట్ట చివరి దర్శనం, నువ్వు ఇంత ఆర్తి పొందావు కాబట్టి నీకు ఒకసారి నేను కనపడాలనుకున్నాను అని నాకు ఆయన ఆ సమయంలో రుద్రాక్ష మాల కూడా బహూకరించారు. నేను ఆ తర్వాత ఒక నెలకే హైదరాబాద్లో నాకు మిత్రుడైనటువంటి ఒక డాక్టర్ గారు నాకు ఫోన్ చేసి చెప్పారు, మీరు ఎవరి దర్శనం కోసం కొన్ని గంటలు ఎదురు చూసి దర్శనం చేసుకున్నారో ఆయన కాశీ విశ్వనాథ దేవాలయంలో పరమశివుడి ముందు నిలబడి ఆ కూర్చుని అభిషేకం చేస్తూ చేస్తూ అకస్మాత్తుగా ఏమైందో తెలియదు, నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ. ఆగిపోయినంతే. మృత్యుంజయాయ అని అభిషేకం చేస్తున్న ఆయన చెంబు అలాగే ఆగిపోయిందంతే, పడిపోయింది కింద. వెళ్ళి చూశారు, కూర్చున్నవారు కూర్చున్నట్టే అలాగే నోరు తెరిచి బ్రాహ్మీభూతులైపోయారు. ఆయన శరీరాన్ని విడిచిపెట్టేశారు. అలా అది వయస్సుతో పోయేటటువంటి శోభ కాదు, నిరంతరం ఈశ్వరుణ్ణే 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 తిప్పి మనసులో ఎప్పుడూ ఈశ్వరుడు గురించి తపించినటువంటి వాళ్ళ యొక్క ముఖమునందు ఆ బ్రహ్మ తేజస్సు వస్తుంది.
అది ఒక్కొక్క చోట వయస్సుతో కూడా సంబంధం ఉండదు. వాళ్ళ యొక్క స్థితి శుకబ్రహ్మ పొందలేదా? కాబట్టి ఒక్కొక్కరికి చిన్న వయస్సులోనే వచ్చేస్తుంది. ప్రహ్లాదాదులకు పసితనం నుంచి భక్తి అలవడడం ఈశ్వరుని యొక్క అనుగ్రహం. కాబట్టి అటువంటి స్థితిని పొందినటువంటి బ్రహ్మ తేజస్సు కలిగిన వారు ఉన్నారు. అది ఎలా ఉందిట ఆ తాపసాశ్రమ మండలం? మధ్యాహ్నకాలమునందు ఆకాశం ఎలా ఉంటుందో దుర్నిరీక్ష్యంగా వాళ్ళని ఇలా పట్టి పట్టి చూడడం కూడా కష్టంగా ఉందిట. అంత బ్రహ్మ తేజస్సుతో వెలుగొందుతున్నారు. అలా ఉన్న అలా ఉంటే ఆ అందం ఉంటే అవి తాపసుల యొక్క ఆశ్రమాలు. అలా ఉండాలి ఆశ్రమాలంటే. కాబట్టి శరణ్యం సర్వభూతానాం సుసుమృష్ణాజిరం తథా మృగైర్బహుభిరాకీర్ణం పక్షి సంఘై సమావృతం. వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆశ్రమం అంతా కూడా చక్కగా శుభ్రం చేయబడి ఉంది. అంటే శిష్యులు వివిధ స్థాయిలలో ఉంటారు. కొంతమంది శిష్యులు ప్రారంభంలో ఏమిటంటే ముందు ఆశ్రమాన్ని అంతటినీ తుడవడం, గురువుగారి శుశ్రూష చేయడం, గురువుగారికి కావలసినటువంటి పదార్థాలన్నీ అక్కడ పెట్టడం, ఏ పదార్థం ఎంత తీసుకొచ్చి అక్కడ పెట్టాలో ఇవి ముందు నేర్చుకుంటారు. అసలు అన్నిటికన్నా ముందే నేర్పుతారంటే దర్భ కొయ్యడం నేర్పుతారు. ఎంతవరకు కొయ్యాలి, ఏది కొయ్యాలి, మనకి పనికిరాందాన్ని కొయ్యకుండా ఉండాలి, పనికొచ్చేదే కొయ్యాలి. కౌశలం ప్రకృతిలో మనకి అక్కర్లేదు ఇది అన్నదాని జోలికి మనం వెళ్ళకూడదు. ఈశ్వరుడిది ఈశ్వరుడికి వదిలిపెట్టేయాల. అపరిగ్రహము అంటారు. తనకెంత కావాలో అంతే తీసుకుంటాడంతే తప్ప తనకు అవసరం లేకపోయినా ఈశ్వరుడి సొత్తుగా భావించి అందులోంచి తాను పుచ్చుకోడు. దీన్ని అపరిగ్రహము అంటారు. అపరిగ్రహం చేతనే ఈ దేశం సుసంపన్నమై ఉండేది ఒకప్పుడు. ఎందుకంటే తనకు అక్కర్లేదు, ఇంకా తను తీసుకుని దాచేవాడు కాదు. తనకెంతవరకు అవసరమో అంతవరకే వాడుకునేవారు ప్రకృతి వనరుల్ని. కాబట్టి అక్కడ ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా శరణ్యం సర్వభూతానాం, సర్వభూతములకు కూడా సురక్షితమైనటువంటి నివాస భూమి. అంటే వాళ్ళు జీవహింస చెయ్యరు, దేని జోలికి వెళ్ళరు, దేన్ని హింస చెయ్యరు. కాబట్టి అన్నీ అక్కడికి చేరిపోతాయి. వాళ్ళు కృష్ణాజినాన్ని చక్కగా ఆ జింకల యొక్క చర్మాన్ని వాటిని ఆ ధరించిన వారై ఆశ్రమమంతా చక్కగా తుడవబడి మృగైర్ బహుభిరాకీర్ణం అనేకమైనటువంటి మృగములు అక్కడ సంచరిస్తున్నాయి. అంటే మృగము అనేటప్పటికి ఏమిటంటే ఒకదాన్ని ఒకటి చెనకడం దాని స్వభావం. జాతి వైరం ఉంటుంది, ఇది మనకేమైనా చేసిందా అని ఉండదు. ఒక చూలుతో ఉన్నటువంటి ఆవుని ఒక పెద్ద పులి తరుగుతుంది, తరిమి చంపేస్తుంది. అప్పుడు పెద్ద పులికి పాపం వచ్చిందా అని మీరు అడిగితే అలా ఏం ఉండదు. అది మృగములకు సహజమైనటువంటి వైరం. అవి ఒకదాన్ని చూస్తే ఒకటి కన్నెర్ర చేస్తాయి. అటువంటిదేం లేదు, లేకుండా మృగైర్ బహుభిరాకీర్ణం అనేకమైనటువంటి మృగములు అక్కడ సంచరిస్తున్నాయి. పక్షి సంఘై సమావృతం, అనేకమైనటువంటి పక్షులు ఆ చెట్ల నిండా గుంపులు గుంపులుగా చేరి అరుస్తూ గూళ్ళు కట్టుకుని ఉన్నాయి. కాబట్టి అది చూస్తేనే అసలు వాళ్ళ జీవన విధానం ఎటువంటిదో, వాళ్ళు ఎంతగా ఎవరి జోలికి వెళ్లకుండా బతుకుతుంటారో మీకు అర్థమవుతుంది. వాళ్ళ వల్ల ఎవరికీ ఉపద్రవం ఉండదు. వాళ్ళకి ఎవరి వలన ఉపద్రవం ఉంటే వాడే రాక్షసుడని చెప్పాలి మీరంతే. ఎవరికీ అపకారం చేయని వాడి జోలి మీకెందుకండి? అంటే రాక్షసుడు అని గుర్తన్నమాట. కాబట్టి వాళ్ళ జోలికి వెళ్ళిన వాళ్ళని రాక్షసులు అంటాడు రాముడు, అదే గుర్తు మీకు. కాబట్టి ఫలమూలాశనైర్దాంతై చీరకృష్ణాజినాంబరై సూర్యవైశ్వానరాభ్యైశ్చ పురాణైర్ మునిభిర్వృతం. వాళ్ళందరూ కూడా ఫలమూలములను మాత్రమే గ్రహిస్తూ దాంతి అంటే ఇంద్రియ నిగ్రహము కలిగినటువంటి వారై చీరకృష్ణాజినాంబరములను నారచీరలు జింక చర్మములను ధరించినటువంటి వాళ్ళై సూర్యభగవానుడు అగ్నిదేవుడు. వైశ్వానరుడు అంటే అగ్ని, సూర్యుడు సూర్యభగవానుడు. సూర్యుడు అగ్ని ఎటువంటి తేజస్సు కలిగి ఉంటారో అటువంటి తేజస్సుతో కూడినటువంటి వారై ఉన్నారు. ఇప్పుడు వారు వారి వ్యవహారంలో ఉన్నారు, సీతారామ లక్ష్మణులు అటుగా వెళ్ళిపోతున్నారు. ముందు సీతారామ లక్ష్మణులు చూశారు అటు వెడుతున్నారు కాబట్టి. వాళ్ళు వాళ్ళ పనిలో ఉన్న వాళ్ళు ఎప్పుడప్పుడు చూస్తారు కదండి అలా వెడుతుంటే. మామూలుగా ఎవరో వెళ్ళిపోతున్నారని చూడడం వేరు, ఒకవేళ వాళ్ళు ఆశ్చర్యపోయి చూస్తే యువతల వాళ్ళ తేజస్సు వేరు. అంత తేజస్సు ఉన్నవారు కూడా
వీళ్ళని చూసి అయ్య బాబోయే అన్నారనుకోండి. ఇప్పుడు మీరు ఏమని విలుచు అనవలసి ఉంటుందంటే, ఆ మునుల యొక్క తేజస్సుని మించిపోయిన తేజస్సు సీతారామ లక్ష్మణుల యందు ఉంది అని మీరు అనవలసి ఉంటుంది కదా. ఇది చెప్పడం మహర్షి యొక్క గొప్పతనం. కాబట్టి ఇప్పుడు ఆయన అంటున్నారు, సదృష్ట్వా రాఘవ శ్రీమాన్ తాపసాశ్రయమండలం అభ్యగచ్చన్ మహాతేజ విజ్యం కృత్వా మహద్ధను. కళ్యాణ గుణ సంపన్నుడైనటువంటి ఆ రామచంద్రమూర్తి సీతాలక్ష్మణులతో కలిసి తాపసాశ్రమ మండలం మీదుగా వస్తుంటే